హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మాకు అందరూ తెలుసు, నేను అటెండెన్స్ ఒక టాపిక్ అయితే హల్చల్ చేస్తుంది, అది శాలరీస్కి అటెండెన్స్ లింక్ అని చెప్పేసి. సో మంత్ వైజ్ ఎన్ని డేస్ మీరు అటెండ్ అయ్యారు, ఎన్ని క్యాజువల్స్ మీరు అప్లై చేశారు, ఎన్ని ఆప్షనల్ హాలిడేస్ మీరు అప్లై చేశారు, ఎన్ని అటెండెన్స్ రెగ్యులరైజేషన్ చేశారు అనేది ఇవిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ అటెండెన్స్ పర్సంటేజ్ కూడా తెలుస్తుంది, సో ఆ పర్సంటేజ్ బట్టి చెప్పచ్చు మీ శాలరీ ఎంత వస్తుందని చెప్పేసి. సో అది ఎలా చూడాలో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఈ డాష్ బోర్డ్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో డాష్ బోర్డ్స్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ డాష్ బోర్డ్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్, లైక్ సర్వీసెస్ డాష్ బోర్డు, ఆర్గుసీక డాష్ బోర్డు, ఇట్లా నవశకం గ్రీవెన్స్ డాష్ బోర్డు ఇట్లా. సో ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వస్తుంది స్క్రీను. ఇక్కడ ఈ R3 హెచ్ఆర్ఎంఎస్లో R3.5 అటెండెన్స్ డైలీ రిపోర్ట్, డే వైజ్ రిపోర్ట్ అని చెప్పింది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ ఎంచుకోండి. సో నేను కడప జిల్లాలో ఒక మండలం చూస్తున్నాను ఫ్రెండ్స్. సో కోడూరు రూరల్ చూస్తున్నాను. సో ఇక్కడ వాలంటీర్ వైజ్ వాలంటీర్లు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ డాష్ బోర్డు, అలాగే ఎంప్లాయీస్ కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఎంప్లాయీస్ చూస్తున్నాను, ఎంప్లాయీస్ తీసుకొని ఇక్కడ డేట్. సో మనకు వచ్చేసి ఈ శాలరీ బిల్ అనేది ప్రతి మంత్ 23rd నుంచి నెక్స్ట్ మంత్ 22nd వరకు తీసుకుంటారు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ అక్టోబర్లో శాలరీ రావాలంటే September 23rd నుంచి October 22 వరకు తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఒకటి ఫ్రెండ్స్, ఆ మండలంలో ఉన్న మొత్తం సచివాలయాల పేరు వస్తుంది, దాంట్లో ఎంప్లాయీ పేర్లు వస్తాయి. సో అలాగే డిజైగ్నేషన్ వస్తుంది, ఆ మంత్కి ఎన్ని డేస్ ఉన్నాయి వస్తుంది. సో ఆ మంత్లో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వస్తుంది. సో ఆ మంత్లో ఉన్న హాలిడేస్ వస్తాయి, టోటల్ హాలిడేస్ 9 అని చెప్పి ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే వీళ్ళు అటెండెన్స్ చేసిన డేస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ సపోజ్ ఈ ఫస్ట్ పర్సన్ తీసుకుంటే ఆయన 20 డేస్ అటెండెన్స్ చేశారు ఫ్రెండ్స్. అలాగే లీవ్స్ అయితే ఏం అప్లై చేయలేదు, రెగ్యులరైజేషన్ కూడా ఏం చేయలేదు, 0 అనమాట. సో టోటల్ పర్సంటేజ్ 95.24, అంటే ఇతను 21 వర్కింగ్ డేస్కి 20 డేస్ మాత్రమే అటెండ్ అయ్యారు ఫ్రెండ్స్. అంటే ఒక డే అనాథరైజ్డ్ ఆబ్సెంట్ అనమాట. సో ఆ డేకి అయితే శాలరీ కట్ చేయడం జరుగుతుంది. సో ఇతను ఆ 1 డేని ఆన్ డ్యూటీలో ఉంటే రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు, లేదా బయోమెట్రిక్ ఫెయిల్యూర్స్ అయినా కూడా రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. అదే అతను లీవ్ పెట్టుంటే అది క్యాజువల్లీ కింద అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు అతనికి వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ లీవ్స్ అప్లైడ్ అయిన దగ్గర ఒకటి వస్తుంది. సో ఇక్కడ పర్సంటేజ్ కూడా 100 అయిపోతుంది ఫ్రెండ్స్. సో అప్పటికి వాళ్ళకి 100% శాలరీ అయితే వస్తుంది, లేదంటే శాలరీ అయితే కట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అయితే దీనిలో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఛానల్లో తెలియజేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.